కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం మండల కేంద్రమైన ఒంటిమిట్టలో తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శిగా నియామక పత్రం రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య అందజేశారు। ఈ సందర్భంగా ఆయనను ఘనంగా మోదుగుల నరసింహులు సాల్వాతో సత్కరించి గజమాల వేశారు। మాజీ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకట నరసయ్య మాట్లాడుతూ జిల్లా పార్టీ ఆదేశాల మేరకు నియామక పత్రం అందజేశామని, పార్టీలో కష్టపడే వారికి సరైన గుర్తింపు ఉంటుందని, అందుకు నిదర్శనం ఇదే అని ఆయన అన్నారు। కార్యనిర్వాహక కార్యదర్శి మాట్లాడుతూ పార్టీ అధిష్టానం మేరకు పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన అన్నారు। తనకు ఈ పదవి రావడానికి కారణమైన కొమర వెంకట నరసయ్య సేవలు మరవలేనివని ఆయన అన్నారు। ఈ కార్యక్రమంలో బోడిచెర్ల శ్రీనివాసులు, మాజీ మండల బీసీసీఎల్ అధ్యక్షులు బోగా శంకరయ్య, మామిళ్ళ శ్రీహరి, మల్లికార్జున, శివారెడ్డి, నందలూరు యువత పార్లమెంట్ మండల ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ రెడ్డి, టీడీపీ యువ నాయకులు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు। గడిచిన 30 సంవత్సరాలుగా ఒట్టిమిట్ట మండలంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం, కార్యకర్తల సంక్షేమం కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం మనస వాచ కర్మేణ తెలుగుదేశం పార్టీ పక్షాన ఒక పోరాట యోధుడిగా పనిచేసిన మా సోదరులు మోదుగుల పెంచలేయ తమ్ముడు మోదుగుల నరసింహులకు ఈరోజు తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన్ను రాజంపేట పార్లమెంటరీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమిస్తూ రాజంపేట పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడైన శ్రీ శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు పార్టీ ఆదేశాల మేరకు ఆయనకు ధృవీకరణ పత్రం ఇవ్వడం చాలా సంతోషం। ఈ మండల ప్రజలందరి తరఫున తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి మరియు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు వాసు గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, మోదుగుల పెంచలే తరఫున మరియు ఒంటిమిట్ట మండల ప్రజల తరఫున, నాయకుల తరఫున, కార్యకర్తల తరఫున ఆయనకు అభినందనలు తెలియజేస్తూ, ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ మండల పక్షాన రాబోయే రోజుల్లో మనసా వాచ కర్మేణ నరసింహ గారు పనిచేశారని ఆశిస్తున్నాను। ఒంటిమిట్ట గ్రామానికి చెందిన మోదుగుల పెంచలే గారికి ఈరోజు రాజంపేట పెంచలే తమ్ముడు గారికి రాజంపేట కార్యదర్శిగా పార్లమెంట్లో చోటు ఇవ్వడం చాలా ఆనందకరంగా ఉంది। అదేవిధంగా మండలంలోనూ మోదుగుల పెంచలే నరసింహ చాలా చురుగ్గా పనిచేసి ఇంకా పార్టీని ఎంతో బలపరిచి ప్రతి ఒక్క నాయకుల్ని వెంట తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాను। రాజంపేట పార్లమెంట్ కార్యదర్శిగా నియమించినందుకు శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు। ఈ పదవిలో ఎంతో కృషి చేసిన నరసింహ కూడా నేను ధన్యవాదాలు నాయకత్వం। జై తెలుగుదేశం।